నిజాంపేట మండలం నందికమ గ్రామంలో స్థానిక సర్పంచ్ లద్దా ప్రీతి రాజ్ గోపాల్, రైతు సమన్వయ మండల అధ్యక్షులు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి సతీష్ తన సిబ్బందితో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు నియంత్రిత పంట సాగు విధానంపై గ్రామాలలో గ్రామసభ నిర్వహించి రైతులకు సూచించడం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామంలో అధికారులు తిరుగుతూ పంట నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తమ వ్యవసాయ అధికారి దగ్గర నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి రైతు తన నమోదు చేసినట్లయితే పంట మార్కెట్లో ధాన్యం అమ్ముకునే సమయంలో ఆన్లైన్లో పేరు వస్తుందని, అమ్ముకోవడం కోసం మరింత సులభంగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లద్దా ప్రీతి రాజ్ గోపాల్, వ్యవసాయ అధికారి సతీష్, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నోటు చేసుకున్న వివరాలన్నీ మళ్ళీ ఆన్లైన్లో మనం క్రాప్స్ ఓన్ ఏరియా పర్టికులర్స్లో ఆన్లైన్లో కూడా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు పంట వివరాలు నమోదు చేసుకుంటే తాను సాగు చేసిన వివరాలు, సర్వే నెంబర్లో ఏ పంట వేశాడు, ఏ రకం వేశాడు అనేది మా ఏఓ గారిని సంప్రదించి మనకు ఆ వివరాలు ఇస్తే అవి ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. రేపు పొద్దున పంట మనకు ప్రొక్యూర్మెంట్ అప్పుడు వరి కొనుగోలు కేంద్రం కానీ, పత్తి కొనుగోలు కేంద్రం కానీ, ఇంకా మొక్కజొన్న, కందులు ఏవైనా సరే అవి కొనుగోలు చేసేటప్పుడు ఈ ఆన్లైన్లో ఉంటేనే వాళ్ళకి కొనుగోలు చేయడం జరుగుతుంది. అందుకే దయచేసి రైతులందరూ పంట వివరాలు మన ఏఓ దగ్గర నమోదు చేసుకోవాలి. ఈ విధంగా పంట వివరాలు నమోదు చేసిన తర్వాత ఏ పంటలు ఎన్ని ఎకరాలు పండుతుంది మన మండలో, దానికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు అన్నీ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అందుకే రైతులందరూ మా గౌరవ సర్పంచ్ గారు కానీ, తర్వాత మా ఆర్ఎస్ఎస్, మా మండల కోఆర్డినేటరు, విలేజ్ కోఆర్డినేటరు, వివిధ ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రైతులందరి చేత పంట నమోదు కార్యక్రమాలను మన నమోదు చేసుకోవాలి ఏవో దగ్గర అని చెప్పి